తెలుగుదేశం పార్టీ పేదల కోసమే పుట్టిందంటూ తరచూ చెప్పే చంద్రబాబు ఎన్నికల్లో సీట్లు మాత్రం పెత్తందారులకే కట్టబెడుతున్నారు. ఇందుకోసం మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసి ఆ జెండానే నమ్ముకున్న వారిని పూచిక పుల్లలా తీసిపారేస్తున్నారు. ధనబలం ఉన్నవారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇస్తామని, ఇందులో మరో ఆలోచనకే తావులేదని ఆయన కుండ బద్దలు కొడుతున్నారు. అభ్యర్థులను ఎంపిక చేసేందుకు నిర్వహిస్తున్న సమావేశంలో ఆయన ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. దీంతో పార్టీ కోసం కష్టపడిన నేతలు చంద్రబాబు వ్యవహార శైలితో కంగు తింటున్నారు. ఏపీలో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్న సమయంలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న చంద్రబాబు క్యాష్ పాలిటిక్స్ కు తెరతీశారు. తెలుగుదేశం సీటు కావాలన్నా, పోటీ చేయాలన్నా కోట్ల రూపాయలు అభ్యర్థులకు ఉండాలనే కండిషన్లు పెడుతున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ఒక సీనియర్ నేత ఇటీవల చంద్రబాబును కలిసి పార్టీని నిలబెట్టేందుకు తాను ఎంతలా కష్టపడ్డానో చెప్పి ఈసారి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరినప్పుడు, ఎవరికి పడితే వారికి సీట్లు ఇవ్వడం సాధ్యం కాదని ఆయన తెగేసి చెప్పారు. పోటీ చేసే వాళ్ళు బయట వాళ్ళ, పార్టీ వాళ్ళ అనేది ముఖ్యం కాదని, డబ్బు ఖర్చు పెట్టగలిగే వాళ్ళకే సీట్లు ఇస్తారని కుండబద్దలు కొట్టినట్టు చెబుతున్నారు. పార్టీ వ్యూహరచన సమావేశాల్లోనూ చంద్రబాబు, ముఖ్య నేతలు ఇదే సూత్రాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అభ్యర్థుల అన్వేషణ, ఎంపికలోనూ దీన్నే పాటిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు చాలా చోట్ల కొత్త పెత్తందారుల ముఖాలే కనిపిస్తున్నాయి. ఎన్ఆర్ఐలు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు చంద్రబాబు గేట్లు బార్లా తెరిచేశారు. పార్టీ ఫండ్ ఇవ్వండి, సీట్లు తీసుకోండి అంటూ టీడీపీ సీనియర్లు బడాబాబులకు ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారు. వరలో పడిన వారిని చంద్రబాబు వద్దకు తీసుకెళ్తున్నారు. ఇక విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని ప్రస్తుతం డబ్బు ఖర్చు చేసే పరిస్థితి లేదని తెలియడంతో చంద్రబాబు ఆయన్ను అవమానకర రీతిలో పక్కన పెట్టేశారు. ఎంపీగా ఉన్న ఆయన్ను పార్టీ కార్యకలాపాలకు పిలవడం లేదు. చోటామోటా నేతలతో ఆయన్ను తిట్టిస్తున్నారు. బొమ్మనకుండా పొగబెట్టి పార్టీ నుంచి బయటకు వెళ్లే పరిస్థితి సృష్టించారు. నాని స్థానంలో ఆయన సోదరుడు కేశినేని చిన్నీకి విజయవాడ ఎంపీ సీటు ఇస్తానని చంద్రబాబు ఇటీవల స్పష్టం చేశారు. 100 కోట్లకు పైగా డబ్బును ఖర్చు పెట్టేందుకు ఆయన సిద్ధపడటంతో చిన్నీకి అవకాశం ఇచ్చారు. రియల్ ఎస్టేట్లో బాగా డబ్బు సంపాదించి సొంత అన్నతోనే విభేదించిన చిన్ని చివరికి ఆయనకు వెన్నుపోటు పొడిచి సీటు తెచ్చుకున్నారనే ప్రచారం టీడీపీలోనే విస్తృతంగా జరుగుతోంది. గుంటూరు పశ్చిమ అసెంబ్లీ స్థానంలో పార్టీ కోసం ఇప్పటి వరకు పనిచేసిన నేతలను కాదని ఎన్ఆర్ఐ ఉయ్యూరు శ్రీనివాసును తెరపైకి తీసుకొచ్చారు. ఆయన చంద్రబాబు చేతుల మీదుగా ప్రజలకు పండుగ కానుకలు ఇస్తామని మభ్యపెట్టి తొక్కిసలాటలో 3 మృతికి కారణమయ్యారు. అలాగే గుంటూరు ఎంపీ స్థానం నుంచి భాష్యం విద్యా సంస్థల యజమాని రామకృష్ణను పోటీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనతో పాటు మరికొందరు బడాబాబుల కోసం చంద్రబాబు గ్యాలం వేస్తున్నారు. కాకినాడ పార్లమెంటు స్థానం కోసం మొదటి నుంచి మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తనయుడు, జెడ్పీ మాజీ చైర్మన్ నవీన్ కుమార్ ను కాదని, వ్యాపారవేత్త సానా సతీష్ కు సీటు ఇవ్వాలని చూస్తున్నారు. తుని అసెంబ్లీ స్థానంలో ఏళ్ల తరబడి టీడీపీ జెండా మోసిన కృష్ణుణ్ణి నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టి యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్యకు సీటు కట్టబెడుతున్నారు. రాజానగరంలో మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ ను తప్పించి ఆర్థికంగా స్థితిమంతుడైన మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు తనయుడు వెంకటరమణను ఇన్ఛార్జిని చేశారు. అమలాపురం ఎస్సీ రిజర్వ్ స్థానంలో మాజీ ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావును కాదని, ఆర్థికంగా ధనబలమున్న ఐతాబత్తుల సత్యశ్రీకి సీటు కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. చివరికి పెద్దాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చిరరాజప్పను కూడా కాదని, కమ్మ సామాజిక వర్గానికి చెందిన ధనవంతుడు కాంట్రాక్టరు చంద్రమౌళికి సీటు ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలోనూ పెత్తందారులకే సీట్లు కట్టబెట్టేందుకు చంద్రబాబు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో గండి బాబ్జీ స్థానంలో తన కుటుంబానికి చెందిన గీతం భరత్ను రంగంలోకి దించేందుకు చంద్రబాబు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న కోళ్ల అప్పలనాయుడు కుటుంబాన్ని కాదని ఎన్ఆర్ఐ గొంప కృష్ణను రంగంలోకి దించారు. తనదే సీటని చెప్పుకుంటూ ఆయన నియోజకవర్గంలో పనిచేసుకుంటూ వెళ్తున్నారు. నెల్లిమర్లలో మాజీ మంత్రి పతివాడ నారాయణ స్వామిని కాదని, బంగారాజు అనే వ్యక్తికి ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం నుంచి మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు కుటుంబాన్ని పక్కన పెట్టి ఎన్ఆర్ఐ గోనెల విజయచంద్రను తెరపైకి తెచ్చారు. కృష్ణా జిల్లా గుడివాడ నుంచి రావి వెంకటేశ్వరరావు కుటుంబం ఎన్టీఆర్ నాటి నుంచి టీడీపీని అంటిపెట్టుకుని ఉంది. ఇప్పుడు డబ్బు లేదనే కారణంతోనే రావిని పక్కకు నెట్టి ఎన్ఆర్ఐ వెనిగల రాముని ఇన్ఛార్జిగా ప్రకటించారు. రాముకున్న అర్హత కేవలం ధనబలం మాత్రమేనని, డబ్బు లేకపోవడం వల్లే తనను దూరం పెట్టారని రావి వెంకటేశ్వరరావు వాపోతున్నారు. బాబు చేసే ఈ ధన యజ్ఞంలో పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలో ఉన్న నేతలు కొట్టుకుపోయే పరిస్థితి దాపరించిందని పార్టీనే నమ్ముకున్న సీనియర్లు వాపోతున్నారు. కోట్లు ఉంటేనే సీటు అంటున్న బాబు వైఖరిపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కష్టపడే వారికి పార్టీలో విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.